గోదారళ్ళం అండి, వెటకారమే కాదు మమకారం కూడా ఎక్కువే. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తున్నారు అనగానే ఒక మంచి స్వీట్ తోటి వారి నోటిని తీపి చేస్తాం. సో అలాంటి కోనసీమ స్పెషల్ స్వీట్ ఐటెం అండి పూతరేకులు. సో అయితే ఈరోజు మన వీడియో అదే అనమాట, పూతరేకులు ఎలా తయారు చేస్తారు అక్కడ, అంటే అక్కడ మనకి ఆ త్రిపురం ఎట్లా ఉంటుందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇవ్వబోతున్నాను. సో మేము వెళ్ళే దారిలో ఫస్ట్ మాకు విజ్జేశ్వరం బ్యారేజ్ అండి. ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. అంటే ఇటుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఒక్కసారి ఆగి ఈ ప్లేస్ని చూసి వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూసారు కదండి, అంటే ఇక్కడ వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. నిజంగానే మనకి బోట్స్ అన్నీ కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయేసరికి అంటే బొబ్బర్ లంకకి దగ్గరలో ఉన్నాము. ఇక్కడైతే మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహం వైట్ కలర్లో చాలా బాగుంటుందండి. అంటే టెంపుల్ చిన్నగా ఉన్నా కానీ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది. సో తప్పనిసరిగా ఇలా ఎవరైనా వెళ్తే మాత్రం ఒక్కసారి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే ఇంకా మేము ఆత్రేయపురంకి దగ్గరలోనే ఉన్నాము, అంటే కొన్ని కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నాము. కానీ ఆత్రేయపురం వెళ్ళే వేలో మధ్యలో మనం వెళ్తూ ఉంటాము, టూ సైడ్స్ కూడా కాలువ ఉండి అంటే వాటర్ ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళే వే కూడా చాలా బాగుంటుందండి. అంటే వెళ్ళే వాళ్ళందరూ ఈ ప్లేస్ని చాలా ఎంజాయ్ చేస్తారు. హరి యాజ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగు ఇంటర్వ్యూ. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎన్నో రకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, దానిలో తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించిన ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు అండి. సో ఇదే ఈరోజు మన ఛానల్లో వీడియో. ఈ పూతరేకులు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీ అందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కంపల్సరీ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. ఇంతకీ ఆత్రేయపురం రాజమండ్రికి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుందో చెప్పలేదు కదా. రాజమండ్రికి 21 కిలోమీటర్స్ దూరంలో ఆత్రేయపురం ఉంటుందండి. బొబ్బర్ లంక నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో ఇప్పుడైతే అసలు పూతరేకులు ఎలా తయారు చేస్తారు, ఏ పిండితో తయారు చేస్తారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే నేను చెప్పడం కాకుండా అక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు కదండి, సో వాళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా నేను కూడా కొన్ని పూతరేకులు వేయడానికి ట్రై చేశాను. సో ఇదంతా మీరు చూడాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాగదుర్గ ఎవరు మీకు ఎవరు నేర్పించారు అసలు? మామూలు అలవాటు అయిందా? మీరు ఈ రేకులు వేసి బయటకి ఇచ్చేస్తారా? ఎవరైనా కావాలంటే కనుక చుట్టేస్తాను. చుట్టేసిస్తారా? ఓకే. లేదంటే పేరేంటి? జ్యోతి అండి. జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ రోజుకి 400. ఇప్పుడు ఇప్పుడు మరి సమ్మర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు వేసవకాలం వచ్చేస్తుంది కదా, 11 గంటల వరకే తీస్తారు వేసవకాలం అయితే. కానీ పొయ్యి దగ్గర మరి ఎక్కువగా ఉండదు. మామూలుగా సరిపడా నీళ్ళు వేసుకుని ఓన్లీ బియ్యమే, ఇంకా దీనిలో ఇంకేమి కలపరు. ఓకే, జిగురుగా ఉండే బియ్యమా? ఓకే అండి. తినే నీ పేరేంటి నాన్న? హనీయా. చాలా థ్యాంక్స్ హనీ.
చూసారు కదండి, అంటే ఓన్లీ వరి పిండితోనే అంటే బియ్యము దానికి సంబంధించి ఒక రకమైన బియ్యం ఉంటుందంట, అవి కొంచెం జిగురుగా ఉంటాయంట. సో వాటిని యూస్ చేసి ఈ పూతరేకులు అనేవి తయారు చేస్తారంటండి. సో అక్కడి వరకు వెళ్ళాను కాబట్టి నేను కూడా కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాను. అంటే ఒకటి రెండు సార్లు కొంచెం సరిగ్గా రాలేదు, తర్వాత వేసే కొద్దీ కొంచెం ఓకే బెటర్ అనిపించింది. కానీ అంటే ఏదైనా ఫస్ట్ టైమే రాదు కదా, తెలుసుకునే కొద్దీ వస్తుంది కదా. బట్ ఏంటంటే ఇలా రేకులు తయారు చేయడం అనేది అంటే ఎవరైనా వీడియోస్ కోసం లేదా ఇలా చూడాలనుకునే వాళ్ళు అయితే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మార్నింగ్ 11 వరకే చేస్తారంటండి. మళ్ళీ 11 తర్వాత వెళ్ళినా కానీ వాళ్ళకి చూసే అవకాశం ఉండదు. సో ఇలా తయారు చేసుకున్న రేకుల్లో నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా ఏంటంటే వీటిని నెయ్యిలో ఫ్రై చేసి మనకి రేకులుగా చుడతారన్నమాట. ఈ పూతరేకులు కూడా మనకి కావాల్సిన క్వాలిటీలో అంటే దీనిలో రెండు రకాలు ఉన్నాయి. మనకి డ్రై ఫ్రూట్స్ ఏం కావాలి, ఎంతెంత వేయాలి, ఏంటి అనేది వాళ్ళ దగ్గర 2 డిఫరెంట్ టైప్స్లో పూతరేకులు అయితే చుడుతున్నారండి. అంటే వాళ్ళది ఫోన్ నెంబర్, షాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. సో అంటే ఇవి మనకి శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి ఆర్డర్స్ మీద కూడా చేస్తారంట. సో ఒకసారి అయితే నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అయితే పూతరేకు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, నిజంగా సూపర్ టేస్ట్ అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి. సో మనకి షాప్లు అయితే ఇలా రోడ్ సైడే ఉంటాయండి. ఇదే అత్రేయపురం పూతరేకుల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ షేర్ చేశాను. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి.